డాక్టర్ గారు, నా పేరు వరలక్ష్మి. మా అమ్మాయి వయసు 23 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. తనకి కొన్ని రోజుల క్రితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో యుట్రస్ లోని చిన్న ఫండల్ ఫైబ్రాయిడ్ 1.5 సెంటీమీటర్ × 1.4 సెంటీమీటర్ సైజు ఉందని రిపోర్ట్లో వచ్చింది. అసలు ఈ ఫండల్ ఫైబ్రాయిడ్ అంటే ఏమిటి? ఈ సమస్య వల్ల భవిష్యత్తులో మా అమ్మాయికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇప్పుడు ఎలాంటి డైట్ ఇవ్వాలి, తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు, పెళ్లి కాలేదు కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఇవన్నీ ఫైబ్రాయిడ్ కనపడ్డాయి కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవాళ చూద్దాం. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసినట్టయితే గర్భసంచిలో కణితలు కండరాలలో ఎక్కువగా మల్టిప్లై అయినప్పుడు ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫండల్ ఫైబ్రాయిడ్ అన్నారు, అంటే గర్భసంచి గోడలో పైకి ఉండొచ్చు, గర్భసంచి కండరాలు మధ్యలో వాల్లో కూడా ఉండవచ్చు అనమాట. సో ఇది దీనివల్ల వచ్చే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా సింప్టమ్స్ ఒక్కొక్కసారి కనపడచ్చు, ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు. దీనివల్ల సింప్టమ్స్ వచ్చి అధిక రక్తస్రావం అవ్వడం, ఋతుచక్రము అప్పుడు అధికంగా రక్తస్రావం అవ్వడం అనేది జరగచ్చు. అలానే కాకుండా ఋతుచక్రానికి మధ్యలో రక్తస్రావం కనపడవచ్చు. ఋతుస్రావం వచ్చినప్పుడు అధికంగా పొత్తికడుపులో నొప్పి రావచ్చు. ఋతుస్రావం వచ్చినప్పుడు అధికంగా బ్యాక్ ఏక్ అంటే వెన్ను నొప్పి కూడా రావచ్చు. సో వీటా అధిక రక్తస్రావం అయినప్పుడు యూజువల్గా రక్తహీనత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఒకటి బ్లడ్ టెస్ట్ చేసుకుని హిమోగ్లోబిన్ అనేది ఎట్లా ఉంటుంది అన్నది చూసుకోవడం మంచిది. ఒకవేళ రక్తహీనత కనుక ఏర్పడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎటువంటి మందులు వాడాలి, ఎంత రక్తహీనత ఏర్పడింది అన్నది చూసుకోవడం మంచిది. మీరు దీనికి కారణాలు అడిగారు కాబట్టి ఇది వంశ పారంపర్యంగా కూడా రావచ్చు. అలానే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ దీన్ని ఫైబ్రాయిడ్స్ని ఎక్కువగా ఉత్తేజపరుస్తాయి. అలానే మీ అమ్మాయి బరువు కనుక ఎక్కువగా ఉంటే, అంటే బోన్ మాస్ ఇండెక్స్ అంట, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, అది కనుక ఎక్కువగా ఉంటే కూడా ఇది ఫైబ్రాయిడ్స్ అన్నవి ఏర్పడవచ్చు. ఒకవేళ మీ అమ్మాయి బరువు కనుక ఎక్కువగా ఉంటే హైట్కి తగ్గ వెయిట్ ఉండడం బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మంచిదన్నమాట. అది వెయిట్ అన్నది బ్యాలెన్స్డ్ వెయిట్గా మెయింటైన్ చేయాలి. అధిక బరువు అన్నది పెరగకుండా అది అసమతుల్యమైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కూడా ఇవన్నీ ఒబేసిటీ అనే ప్రాబ్లం తగ్గించుకోవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం కూడా తక్కువగా ఉండి ఇది ఫైబ్రాయిడ్ కూడా పెరగకుండా ఉండడము, దానివల్ల సింప్టమ్స్ కూడా లేకుండా ఉండడం ఉండొచ్చు అనమాట. అలా కాకుండా కడుపు నొప్పి అవి అన్ని కనుక వస్తే అటువంటప్పుడు మనం యూజువల్గా ఎన్ఎస్ఐడీస్ అంటాము, అంటే మెఫెనమిక్ యాసిడ్ కానీ బ్రూఫెన్ కానీ అటువంటి డ్రగ్స్ తీసుకున్న దానివల్ల కడుపు నొప్పిని నివారించవచ్చు. అలానే కాకుండా రెగ్యులర్గా స్కాన్ చేయించుకుంటూ ఏ సింప్టమ్స్ లేకుండా ఉంటే రెగ్యులర్గా స్కాన్ చేయించుకుంటూ ఒకవేళ కణితి ఏమైనా పెరుగుతుంటే డాక్టర్ని సంప్రదించడం మంచిదండి.